నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24 ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకు. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థి లాగా, 10th క్లాస్ చదువుకునే విద్యార్థి లాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా, ఒక్క సీటుకే. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేశావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరు మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటామన్నారు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా 24తోనే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి, జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి? మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50లు 100లు 1000 కోట్లు డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? మెతుకు మెతుకు వెతుక్కున్నాం, ఇటుక ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. జగన్ కి చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు, అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుకొస్తుంది, జగన్ లేని 4వ పెళ్ళవటే నువ్వేరా? నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు గారు సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా గానీ, నా ఇంటి సతీమణి అన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే. జగన్ నీకు సంబంధించినంత వరకు నేను 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలాలు, పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ, పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. ఇందాక చెప్పాను కదా ఒక్కడి, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని. ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని జయిస్తుంది, ఒక్కడు వెలిగించే కాగడ అడవిని జయిస్తుంది. ఒక్కడి ధైర్యం, ఒక్కడి సాహసం, ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ, అల్లూరి నేతాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్,
ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కడే, నేను ఒక్కడే 2014లో ఒక గొంతుకెత్తాను, ఒక్క అడుగు ముందుకేశాను, ఒక్క ప్రతిఘటన చేశాను, ఒక్క యుద్ధం మొదలు పెట్టాను. అది 2024కి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు, విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిన్నలు, ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు, భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి, స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీల్లో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ, అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిల్ల ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని, అలాంటి రాజకీయ ధురంధరుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు, నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు, నా వెన్నంట ఉండే నా జనసేన నాయకులు, కత్తి చూసి కథల రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత, వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది. మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కాని, ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కాని, మీరు కాని, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు, మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తాడేపల్లి గూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. 2024 ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను. ఇది నా దేవదత్తం. ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్తికుడితో పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను. ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం. ఈ వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం. ముందుకు తీసుకెళ్దాం. వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం. మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత, శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ, తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ, జనసేన వర్ధిల్లాలని కోరుకుంటూ, జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్కమారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. మీరందరూ మాతో పాటు కలిసి నడవండి. మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. పొత్తు గెలవాలి, జగన్ పోవాలి. జనసేన టీడీపీ పొత్తు గెలవాలి, జగన్ పోవాలి. వైసీపీ నేలమట్టం అవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్. ఏం చెప్తాం? హలో ఏపీ చెప్తామా? హలో ఏపీ, హలో ఏపీ, హలో.